హలియా సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జరిగింది, నేను జీవో కాపీ కూడా తీసుకొని వచ్చాను. కుంకుడు చెట్టు తాండ ముందే అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు భగత్ గారు గుర్రంపూర్ లిఫ్ట్ కూడా అడిగినారు, దాన్ని కూడా ఇమీడియట్ సర్వే చేసి శాంక్షన్ చేస్తాం. ఈ జిల్లాకు అద్భుతంగా లిఫ్ట్ స్కీమ్లన్నీ రాబోయే ఒకటి ఒకటిన్నర సంవత్సరాలలో పూర్తి చేసి మీకు అందిస్తామని కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. దాని అన్నిటినీ మించి మీరందరూ కూడా పేపర్లలో చదువుతూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం అవలంబించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావచ్చు, ఆంధ్ర వాళ్ళు చేస్తున్న దాదాగిరి కావచ్చు, కృష్ణా నీళ్ళ మీద ఏ విధంగా అక్రమ ప్రాజెక్టు వాళ్ళు కడతా ఉన్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. కృష్ణా నదిలో రాబోయే రోజులలో మనకు నీళ్లలో ఇబ్బంది జరిగే అవకాశం ఉంది, కాబట్టి మనం ముందు కొంత జాగ్రత్తగా చేయాలని చెప్పి పెద్ద దేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్లు తెచ్చి అనుసంధానం చేయాలనే సర్వే జరుగుతూ ఉంది. అది కంప్లీట్ అయిపోతే రాష్ట్రంలో నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా మనకు చాలా బ్రహ్మాండంగా సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని మంచి చెడ్డలు పరిశీలించి దాని మీద కూడా పెద్ద దేవులపల్లి పాలేరు రిజర్వాయర్ అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, ఈ సందర్భంగా మీకు శాశ్వతంగా సమస్య పోయే విధంగా చేస్తామని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా డిగ్రీ కాలేజీ ఇక్కడ మీకు అసలే లేకుండే ఇవ్వలామే, ఏం కావాలంట ఆమెకు, ఏం కావన్నా ఆమెకు, మీరు కూర్చున్నాడు బాబు రమ్మని తొలకరమ్మని చెప్పు. ఏ బాబు అక్కడ ఇవ్వలేరు ఆమె, తీసుకురండి. కూసోవా నువ్వు కూసో. ఏం లేదా, ఆమె సార్కి ఏదో బాధ చెప్పుకోవాలనుకుంటున్నట్టుంది, పక్కన తీసుకురండి. దానికి ఇంతెందుకే డ్రామా, ఆ ముఖ్యాన్ని తీసుకుని రండి. ఇటు ఆమె ఏదో బాధ ఉంది చెప్పుకుంటే సార్ పరిష్కారం. సర్వే నెంబర్ అంటే ఆయన తీసుకురండి, ఆయన ఇటు దొరకరావా బాబు, ఏదైనా చెప్పుకోదలుచుకున్న వాళ్ళు ఇట్లా పక్కన తీసుకురండి నెమ్మదిగా. డిగ్రీ కాలేజీ ఇక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గం లేకుండే ఎన్నికల ముందు జరిగిన సభలో మీకు శాంక్షన్ చేస్తూ అప్పుడు నేను ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ డిగ్రీ కాలేజీకి వెంటనే మీకు కావాల్సినటువంటి సిబ్బంది కానీ భవనం కానీ ఏర్పాటు చేయడానికి కూడా నిధులు మంజూరు చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మినీ స్టేడియం కూడా హాలియాలో ఏర్పాటు చేయడానికి మాకిక్కడ స్థలం ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు, దాన్ని కూడా తప్పకుండా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా శాంక్షన్ చేస్తాం. అదేవిధంగా ఇతరత్ర పనులు చేపట్టడానికి కొన్ని R&B రోడ్లు చేయడానికి కానీ పంచాయతీరాజ్ రోడ్లు చేయడానికి కానీ కొన్ని చిన్న చిన్న రోడ్లను వైడెన్ చేసుకోవడానికి కానీ గ్రామాలలో ఆ డొంకదారులలో సీసీ కల్వర్ట్స్ నిర్మించడానికి కానీ కొన్ని డబ్బులు కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు అడిగినారు. అన్నిటికీ కలిపి అన్నిటి సమాహారంగా హాలియా కోసం అదేవిధంగా నందికొండ మున్సిపాలిటీ కోసం ఇంతకుముందే నేను ప్రకటించిన 30 కోట్లు కాకుండా మరొక 120 కోట్లను నేను శాంక్షన్ చేస్తా ఉన్నాను. మొత్తం 150 కోట్లు ఈ నియోజకవర్గానికి మంజూరు చేయడం జరుగుతూ ఉంది. అందులో పంచాయతీరాజ్లో ఏం చేపట్టాలి, R&Bలో ఏం చేపట్టాలి, ఇతరత్రా ఇంకా ఏం చేపట్టాలి అనే విషయాలు మీ జిల్లా కలెక్టర్ గారు మంత్రి గారు కూర్చొని మీ ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా సర్పంచ్లను ఎంపీటీసీలను ఎంపీపీలను పిలిపించి రాబోయే 3-4 రోజులలో సమావేశం ఏర్పాటు చేసి ఈ డబ్బును ఏ విధంగా వినియోగించాలనేది మీరందరూ కలిసి నిర్ణయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ రెడ్డి కళ్యాణ మంటపం గురించి అప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఎంపీగా ఉండే సమయంలో కొన్ని ఫండ్స్ మంజూరు చేశారు, వారు అక్కడ నాగార్జున సాగర్లో కొంత కట్టారు, దానికి సంబంధించి 2.5 ఎకరాల జాగా కూడా ప్రభుత్వ జాగా కావాలని చెప్పి ఏ జాగాలు అయితే కట్టిందో అక్కడ కావాలన్నారు, దాన్ని కూడా ఇమీడియట్గా అలాట్మెంట్ చేస్తాం, ఆ కళ్యాణ మంటపానికి ఆ జాగా కూడా ఇచ్చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా షాదీఖానా గురించి ఇక్కడ స్థలం ఉంది, అది కూడా మాకు మంజూరు కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు కోరినారు, దాన్ని కూడా టేకప్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా మీకు అవసరమున్న చిన్న చిత్తక పనులు ఎమ్మెల్యే గారు చెప్పినవి, కొన్ని చెప్పనివి కూడా ఉండవచ్చు,
మీ మనసులలో కూడా కొన్ని ఉండవచ్చు త్వరలోపలనే ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులతోని కౌన్సిలర్లతోని మంత్రిగారి స్వయంగా వచ్చి ఒక సమీక్ష పెట్టి మాట్లాడి ఈ ఫండ్స్ శాంక్షన్ చేసే ముందు మీ అందరితో చర్చ చేస్తారు రాబోయే 4-5 రోజులలో అప్పుడు మీరందరూ కూడా మళ్ళా వచ్చి మీ దానిలో పార్టిసిపేట్ అయ్యి మీ మీ అవసరాలు చెప్పి అక్కడ శాంక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ విధంగా మీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎన్నికల సందర్భంలో నేను ఒక మాట చెప్పడం జరిగింది ఇప్పటిదాకా ఏదో జరిగిన అభివృద్ధి కొంత అరకొరగా జరిగింది మొత్తమే జరగలేదని చెప్పి నేను చెప్పడం లేదు కానీ ఉండాల్సినంత గొప్పగా అక్కడ ఊహలో హైదరాబాద్లో ప్రచారమైనంత గొప్పగా నాగార్జున సాగర్ నియోజకవర్గం లేదు ఇప్పుడు హాలియా పట్టణం చూసిన తర్వాత అభిప్రాయం మరింత నాకు స్థిరపడ్డది కాబట్టి అభివృద్ధి అంటే ఏందో మీకు రుచి చూపిస్తాం నాగార్జున సాగర్ ప్రజలకు అని ఎన్నికల సందర్భంలో నేను చెప్పడం జరిగింది డెఫినెట్ గా అవసరమైతే కొద్ది సమయంలోనే మంత్రి గారు ఇవన్నీ చేసిన తర్వాత అవసరమైతే ఇంకా అవసరాలు ఉంటే మళ్ళీ ఒకసారి నేనే హాలియా గ్రాన్ గాని నాగార్జున సాగర్కి వచ్చి అక్కడ మీ అందరిని పిలిపించుకొని మాట్లాడి కూడా ఆ పండగ కూడా అవసరమైన మంజూరులు ఇస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అన్నిటిని మించి మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏ రకమైన ఇబ్బందులు ఉండే ఏ రకంగా మనం ముందు పోతా ఉన్నాం అవన్నీ కూడా మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు ఇండియాలో ఎక్కడ లేనటువంటి అనేక మంచి కార్యక్రమాలు తీసుకొని మనం ముందు పోతా ఉన్నాం కరెంట్ సమస్య తీర్చుకున్నాం భగీరథ కింద మంచినీళ్ల సమస్య తీర్చుకున్నాం నాకు ఇప్పుడే స్టేజ్ ఎక్కే ముందు ఎమ్మెల్యే గారు చెప్పారు కొన్ని గ్రామాల వాళ్ళు ఒక 20-25 గ్రామాల వాళ్ళు ఊరు నుంచి రోడ్డు పక్కకు వచ్చి ఇల్లు కట్టుకున్నారు అక్కడ వాళ్ళకు ఒక అదనపు ట్యాంక్ నిర్మించి నల్లా కనెక్షన్ ఇవ్వాలి భగీరథ అని చెప్పారు అవి 3-4 మండలాలలో ఉన్నాయని చెప్పారు పెద్ద ఊర్లో కావచ్చు ఇతర మండలాలు ఉన్నాయని చెప్పారు వాళ్ళకి ఆల్రెడీ భగీరథ వాళ్ళు శాంక్షన్ చేసి ఉన్నారు ఆ పనులు కూడా పూర్తయితే అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా సాగునీటి సమస్య కొంతవరకు తీర్చుకున్నాం మీ లిఫ్ట్లు కంప్లీట్ అయితే ఇటు దేవరకొండ కావచ్చు మిర్యాల కూడా కావచ్చు నెల్లికల్లు కుంకుడుచెట్టు తాండా మూడు నాలుగు మండలాలలో ఉన్నాయని చెప్పారు పెద్ద ఊర్లో కావచ్చు ఇతర మండలాలు ఉన్నాయని చెప్పారు వాళ్ళకి ఆల్రెడీ భగీరథ వాళ్ళు శాంక్షన్ చేసి ఉన్నారు ఆ పనులు కూడా పూర్తయితే అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా సాగునీటి సమస్య కొంతవరకు తీర్చుకున్నాం మీ లిఫ్ట్లు కంప్లీట్ అయితే ఇటు దేవరకొండ కావచ్చు మిర్యాల కూడా కావచ్చు నెల్లికల్లు కుంకుడుచెట్టు తాండా